నమస్తే వెల్కమ్ టు లియో మొత్తానికి బాబీ కొల్లి సినిమా వచ్చేస్తుంది అదే డాకు మహారాజ్ నటసింహం బాలకృష్ణ అయితే గత ఏడాది చూస్తే వాల్తేర్ వీరయ్య ఇది చిరంజీవి గారిది అయితే మొత్తానికి బాబీ కొల్లి అయితే చాలా చెప్తూ వస్తున్నారు ఏంటంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఉన్నటువంటి మధ్యన వ్యత్యాసం కానీ దీన్ని ట్రోలర్స్ చాలా విచిత్రంగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు మొత్తానికి బాబీ కొల్లి ఏమన్నాడు దానిపై ట్రోలర్స్ ఎలా విమర్శిస్తున్నారు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేంసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి బాబీ కొల్లి డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అది ఆ టైంలో మంచి హిట్ కొట్టింది అదేవిధంగా అదే టైంలో వచ్చినటువంటి ఒక వీరసింహారెడ్డి అది కూడా ఒక మంచి హిట్ కొట్టిందని చెప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు వచ్చే సంక్రాంతికి రాబోతున్నారు ఎన్బికే వన్ నాట్ నైన్ అని వర్కింగ్ టైటిల్తో ఇప్పుడు డాకు మరాజ్ కింద ఆ సినిమా వచ్చేస్తుంది అయితే ఇద్దరితో వర్క్ చేసినటువంటి ఒక బాబీ కొల్లి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తూ వస్తున్నారు కానీ దీన్ని ట్రోలర్స్ చాలా విచిత్రంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు మొత్తానికి బాబి కొల్లి ఏమన్నాడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలతో ఒకేసారి చేయటం వల్ల ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరించారని అనుకోవాలి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారు కథని పదే పదే అడుగుతూ ఉంటారు అలాగే డైలాగ్ పేపర్స్ ముందే తీసుకుంటూ ఉంటారు మరి బాలకృష్ణ గారు అలా కాదు ఆయన ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు అని చెప్పి అన్న మాటల్ని ఇక దాన్ని ఒక మాట అన్నామంటే దాన్ని చీల్చి ఎండటానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది కాబట్టి ఆ మాటల్ని రకరకాల అర్థాల్లో వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే చిరంజీవి గారు డైలాగ్ పేపర్లో ముందే తీసుకుంటారు అన్నప్పుడు అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు చిన్న ఎందులో వేలిపే వెలుగుతూ ఉంటారు అందువల్ల ఆచార్య ఫ్లాప్ అయింది కొట్టాల గారుకి ఫ్లాప్ రావడం కారణం అదే కొట్టాల గారు గతంలో మాట్లాడే మాటలు కూడా దీన్ని చెప్పుకుంటూ బాబీ మాటలని అట్లా అన్వయించుకుంటూ వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు తన అన్నది ఏంటంటే ఆయన పద్ధతి అలా ఉంటుంది ఈయన పద్ధతి ఎలా ఉంటుంది బాలయ్య గారు ఏంటంటే ఒకసారి డైరెక్టర్ చెప్పిన మాటనే ఇక ఆయన డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు తండ్రి డైరెక్టర్ని తండ్రిలాగా చూస్తారు పైగా అంటే వాళ్ళ నాన్నగారు డైరెక్టరే కాబట్టి అప్పటి నుంచి కూడా డైరెక్టర్ని ఒక తండ్రిలాగా చూసే తత్వం బాలయ్య బాబుది అని బాబీ గారు చెప్పారు దాన్ని రకరకాల అర్థాల్లో ఎలా అర్థం చేసుకోవచ్చు అయితే గతంలో మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు కొరటాల శివ గారు కూడా ఆచార్య సినిమా తర్వాత ఆయన చెప్తున్నట్టు మాటలు ఏదైతే దేవర సినిమాలో ఎవరి పని వాళ్ళు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు పక్కన వాళ్ళు చేసే పనిలో వేలు పెడితేనే అంత జరిగే ఇబ్బంది అని చెప్పేసి అంటున్నారు అది నిజంగా చిరంజీవి గారు ఉద్దేశించి అన్నారా అంటే ఏమంటారు అంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఫ్లాప్ వచ్చినప్పుడు వాళ్ళ మీద వేసుకోవడానికి ఇష్టపడరండి సక్సెస్ వచ్చిందనుకోండి అంతా నా గొప్పే అంటారు ఎవరైనా క్లాప్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ మీద వేసుకుంటే ఇష్టపడరు వేరే వాళ్ళ మీద నెట్టేస్తారు ఇది రకరకాల ఎస్కే అనుకోవాలి దీన్ని మరి నిజంగా చిన్న చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఏ హీరో అయినా కథ మొదటి వింటారు సాధారణంగా మొదట కథ విని ఒకవేళ మార్పులు చేయాల్సి చూస్తే మళ్ళీ ఆ హీరోకి చెప్పి ఇలా ఈ మార్పులు చేద్దాం అనుకుంటున్నాము అని ఆయన చెప్పిన సలహాలు కూడా తీసుకుంటారు తీసుకుని పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు సాధారణంగా జరిగే ఇది కానీ ఒకసారి అనుమానం వచ్చినప్పుడు హీరో కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి ఇంద్రా సినిమా టైంలోనే చిరంజీవి గారు మరి ఆ డైరెక్టర్ బీగోపాల్ గారు అలా రావు ఎన్టీఆర్తో చేస్తున్నారు బీగోపాల్ గారు చిరంజీవి గారితో ఇంద్రా చేస్తున్నారు ఆ టైంలో ఒకసారి బీగోపాల్ గారు లేనప్పుడు చిరంజీవి గారు కొన్ని డైరెక్ట్ చేసుకున్నారు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత ఇన్ని సినిమాలు చేసిన తర్వాత వాళ్ళకంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో మనసులో తడుద్ది సిక్స్ సెన్స్ హెచ్చరిస్తుంది ఇక్కడ తప్పు జరుగుతుంది ఈ సినిమాకి మైనస్ అని వాళ్ళు కూడా సినిమా ఫ్లాప్ కావాలనుకోరుగా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయినా తన సినిమా ఫ్లాప్ కావాలి ఆయన కూడా అనుకోడు కదా అది ఒక్కొక్కసారి డైరెక్టర్ మీద నమ్మకంతో వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేసుకుని బెటర్ మనకి ఈ ఎలివేషన్ కావాలి ఆ ఎలివేషన్ కావాలని పాడు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు పది మంది చేరితే పనికి పాడని చెప్పి సామెత కూడా ఉంది అందరూ వేలు పెడితే ఇబ్బంది అవుతుంది ఒకసారి డైరెక్టర్కి ఒక వ్యూ ఉంటుంది ఆ వ్యూలో ఏదో రాసుకుంటాడు ఒక విధంగా ఇది మంచి కూడా జరుగుద్ది ఆ మీద వదిలిస్తే డైరెక్ట్ మీద నమ్మకం ఉండాలి డైరెక్టర్ మీద నమ్మకం లేనప్పుడు మాత్రమే వాళ్ళు వేలు పెట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కోటాల మరి అనుకున్న కొరటాల మీద నమ్మకంతోనే కదా సినిమా ఇచ్చింది అంతకుముందు ఇన్ని సక్సెస్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే కదా ఇచ్చింది మరి అప్పటిదాకా ఫ్లాప్ లేదు కదా ఆ నమ్మకంతో ఇచ్చినప్పుడు మళ్ళీ వేలు పెట్టాల్సిన అవసరం రాదు కదా నేను అట్లా పెట్టుంటారు అనుకుంటున్నా ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారిని తీసుకుందాం సీనియర్ ఎన్టీఆర్ గారు మరి ఎన్టీఆర్ గారు డైరెక్టర్ చాలా సినిమాలకి ఆయన డైరెక్ట్ చేసుకున్నారు పురాణ సినిమా పాత్రలే ఒక పక్క నటిస్తూ ఒక పక్క డైరెక్ట్ చేసుకున్నారు కానీ ఆయన వేరే డైరెక్టర్ సినిమాలు చేయాల్సి వస్తే ఆయన ఎన్వాల్ కారు డైరెక్టర్ చెప్పినట్టుగానే వెళ్ళిపోతారు డైరెక్టర్ మీద అంత నమ్మకం ఎన్టీఆర్ గారు ఉంచేవాళ్ళు ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా అలాగే వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే స్క్రిప్ట్ దశలో చెప్పేవాళ్ళు ఎందుకంటే స్క్రిప్ట్ పూర్తిగా చదివేవాళ్ళు ఎందుకంటే పరసూరి గోపాలకృష్ణ గారు కనుక మొన్న ఒక వీడియో పెట్టారు చండశాసన సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఆ స్క్రిప్ట్ చదువుకుని తర్వాత దాన్ని వెట్లో పెట్టమన్నారట నైట్ చదువుకుని వెంటనే కలర్ ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పారట మొత్తం స్క్రిప్ట్ అంతా చక్కగా చదువుకుని ఆయన అంటారు తర్వాత వచ్చేసరికి ఆయన డైరెక్షన్ అయితే అది వేరే విషయం వేరే డైరెక్టర్ చేయాల్సి వచ్చింది మాత్రం కంపల్సరీగా ఆయన ఆ డైరెక్టర్ మాటే వింటారు ఎందుకంటే పెద్ద పెద్ద హిట్లు మరి అట్లాగే వచ్చినాయి కదా పెద్ద దాంట్లో వేలు పెడితే వీళ్ళు కా నటన మీద కాన్స్టిట్రేషన్ కూడా చేయలేరు ఆ ఇబ్బంది కూడా ఉంటుంది కాకపోతే బాబీ అనే మాటలు ఏంటంటే ఇద్దరు హీరోలతోనూ సినిమాలు ఒకే టైంలో సినిమాలు చేశారు కాబట్టి పేర్లగా అంటే ఆ సినిమా అవ్వగానే మళ్ళీ దీంట్లో ఏంటి బాలయ్య బాబుతో వచ్చారు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరిని కించ చిరంజీవి కించపరచాలని ఆయన మాట్లాడలేదు బాలయ్య బాబుని హైలైట్ చేయాలని కూడా మాట్లాడాల ఉన్న విషయం అయితే చెప్పాడు ఆయన చిరంజీవి గారు ఏంటంటే కథ పదే పదే అడుగుతూ ఉంటారు డైలాగ్ పేపర్స్ ముందే తీసుకుంటారని బాలకృష్ణ గారు ఏంటంటే అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు ఆయన ఎప్పుడు ఏది చెప్తే అది చేస్తే అది డైరెక్ట్ చెప్పినట్టుగా చేస్తారని చెప్పన్నారు దీంట్లో తప్పేమీ లేదు కాకపోతే ట్రోలర్స్కి మాత్రం ఒక ఏదో దొరికినప్పుడు ఆ కోటల గారికి సంబంధించిన ఇది వచ్చినాయి కాబట్టి అవి కలుపుకుని మాట్లాడుతూ ఉంటారు అయితే గతంలో కూడా చాలా హిట్స్ అని ఎక్కువ ఖాతాలో ఉంది చిరంజీవి గారి దగ్గర అని గతం నుంచి కూడా ఆయన ప్రవర్తించేవారా లేదంటే ఇప్పుడు హిట్స్ కోసం అని చెప్పి అంటే గతంలో పెద్ద పెద్ద డేటా చిరంజీవి గారు చేశారు ఎవరి దగ్గర నుంచి కూడా ఇట్లాంటి మాట వచ్చేది కాదు చిరంజీవి గారు అసలు డైరెక్షన్ చేసే ఆలోచన కూడా ఆయన ఉన్నట్లేదు అప్పుడు భీ గోపాల్ ఇంద్రాన్మాకి ఏంటంటే బీగోపాల్ గారు బిజీగా ఉండటం వల్ల ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేశారు కానీ అసలు డైరెక్షన్ చేద్దామని ఆలోచన కూడా చిరంజీవి గారు లేదు ఇప్పుడు పెద్ద రాఘవేంద్ర గారి డైరెక్టర్ డైరెక్షన్ చేస్తుంటే చిరంజీవి గారు వేలు పెడతారా పెట్టరు కదా లేదా బీగోపాల్ గారు సినిమా చేస్తుంటే చిరంజీవి గారు వేలు పెడతారా పెట్టరు కదా బీగోపాల్ గారు వేరే సినిమా చేస్తున్న సందర్భంగా చేయాల్సి వచ్చింది షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం అంతే సో మొత్తానికి ఈ యొక్క వ్యాఖ్యలు ఏదైతే బాబీ కొల్లి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించిన దాన్ని పాజిటివ్ కింద తీసుకోవాలా నెగిటివ్ కింద తీసుకోవాలంటే ఏం చెప్తారు అంటే పాజిటివ్ కింద తీసుకోవటమే డైలాగ్ పేపర్స్ అంటే మరి డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి ఏంటి అనే దాని మీద పేపర్స్ తీసుకుంటారు డైలాగ్ పేపర్స్ తప్పు తప్పు కాదు కదా డైలాగ్ పేపర్స్ లేకుండా ఎలా బాలకృష్ణ గారికి కూడా అప్పటికప్పుడు డైలాగ్ చెప్పడం ఒకవేళ ఆయన అలవాక చెప్పగలరేమో ఆయన సాధారణంగా బాలకృష్ణ గారు కూడా స్క్రిప్ట్ మా పరంగా ముందే వింటారు విన్న తర్వాత యోగే చెప్తారు కదా ఎప్పుడైనా సరే ఈ సినిమా ఫ్లాప్ వస్తుంది అనుకుంటే డై హీరో కూడా యాక్సెప్ట్ చేయరు చిరంజీవి గారు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు గతంలో పూరి జగన్నాథ్ గారితో చిరంజీవి గారు సినిమా చేయాలి చాలా కాలం పూర్వ జగన్నాథ్ గారు చిరంజీవి గారు ఇంటి చుట్టూ తిరిగారు కానీ అక్కడ స్క్రిప్ట్ పరంగా ఆయనకి నచ్చకపోవడం వల్ల ఆటో జాని అనే సినిమా అనుకున్నారు అప్పట్లో అది కూడా అది పట్టాలెక్కల స్క్రిప్ట్ పరంగా కాంప్రమైజ్ కాకుండా చిరంజీవి గారు చేయరు అలాగే మొన్న కృష్ణ డైరెక్షన్లో కూడా సినిమా చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ ఇది అవలా అలాగే మరి లేటెస్ట్గా ఏంటంటే గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా విషయంలో కూడా మరి అదే జరిగింది ఎందుకంటే సాధారణంగా ఎడిటర్ మోహన్ గారు ఎన్నో హిట్లు ఇచ్చారు మరి ఆయన ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువ ఎయిటర్ మోహన్ గారు అయితే చాలా వరకు ఇన్వాల్వ్ అవుతారు మరి హిట్లర్ సినిమా కానీ ఇవన్నీ కూడా మంచి మంచి హిట్లు వచ్చేవి మరి వాళ్ళ అబ్బాయి సినిమా చేశారు కళ్యాణకృష్ణ దగ్గర కథ విన్నారు మరి మోహన్ రాజకి మళ్ళీ సినిమా చేద్దామని ఆలోచనతో కూడా ఇప్పుడు విన్నారు కానీ నచ్చకపోవడం వల్ల దాన్ని మార్పులు చేర్పులు చెప్పడం అది ఎక్కువ చిరంజీవి గారి దగ్గర అది ఉంటుంది కథ ఎక్కువ సార్లు వింటారు ఎందుకంటే ఆయన తేడా కొట్టినకో చేయరు ఇప్పుడు సక్సెస్ కావాలని కోరుకోవడం హీరో తప్పు కాదు నిర్మాతల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఏ హీరోయిన్ ఆలోచించి అదే ఆలోచిస్తారు చిరంజీవి కూడా అదే ఆలోచిస్తారు ఒక్కోసారి బెడిచి కొట్టొచ్చు చెప్పలేము అది అది డైరెక్టర్ మేకింగ్ పరంగా తప్పుకోవచ్చు ఏదైనా డైరెక్టర్కి వెళ్తుంది నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అది కంపల్సరీగా డైరెక్టర్ బాధ్యత డైరెక్టర్లో లోపాలు ఉంటేనే సినిమా ఫ్లాప్ అవుతుంది హీరో తప్పులే ఉండవు కదా తనకు ఉన్న పాత్రను తనకు న్యాయం చేస్తాడు అంతవరకే కానీ కేర్ తీసుకోవడం తప్పేం కాదు అలా మార్పులు చెప్పడం వల్ల ఇప్పుడు మోహన్ రాజాకి మొన్న స్క్రిప్ట్ విన్న తర్వాత ఇంకా కొలిక్కి రాలా వ్యవహారం అది బీవీఎస్లో వేరే కథ అంటున్నారు డైరెక్టర్స్ని మరి మోహన్ రాజే అన్నారు అది ఇంకా కొలిక్కి రాలా కళ్యాణ్ కృష్ణ కూడా అనుకున్న ప్రాజెక్ట్ పక్కకెళ్ళింది కారణం ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే వేరే ఏమీ కాదు బాలబాబు ఏంటంటే ఒక డైరెక్టర్ని నమ్ముతారు ఎక్కువ ఆ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన ఓకే చేసుకుని సినిమాకి వెళ్ళిపోతారు అది ఆయన తత్వం ఎలా ఉంటుంది అందరూ ఒకలాగా ఉండాలని ఏం లేదు కదా సో చూద్దాం సరే ఖచ్చితంగా బాలకృష్ణ గారు కావచ్చు అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు వీరిద్దరి గురించి బాబు చెప్పింది చాలా పాజిటివ్ అయినా సరే ట్రోలర్స్ మాత్రం నెగిటివ్గా తీసుకెళ్తున్నారు దీన్ని ఇంతటి తా ఆపాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే